ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాము. అండి, మొన్న మునిసింతకాయ పచ్చడి చూపించాను కదా, చింతతొక్కు ఎలా చేసుకోవాలి ఏంటని. ఆంటీ, చింతతొక్కు ఎలా చేసుకోవాలి చూపించారు, బాగానే ఉంది. చింతకాయ పచ్చడి కూడా చూపించమని అడుగుతున్నారు. సరే, ఈరోజు చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. రెండు రకాలు చేసి చూపిస్తాను. మీరు చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది చింతతొక్కు. ఈ చింతతొక్కుని ముడి చింతకాయ పచ్చడి అని కూడా అంటారు. దీన్ని కొంచెం తీసుకోండి, అంటే 3 లేదా 4 స్పూన్లు. దీంతో మనం అన్నంలోకి రుచికరంగా పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అందులో 1/2 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీరా, 1/2 స్పూను పచ్చెనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు దోస ఇత్తనాలు. ఇవి షాపుల్లో చిల్లర కొట్టులో దొరుకుతాయండి, దోస ఇత్తనాలు అని అడిగితే ఇస్తారు. రాళ్ళు అవి లేకుండా చూసి తెచ్చుకోండి. అందులోనే 20 ఎండుమిర్చి దోరగా వేయించుకుందాం. ఇప్పుడు 3 స్పూన్ల పల్లీలు, వీటన్నిటిని కలిపి దోరగా వేయించుకుందాం. ఇవి దోరగా వేగినయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొంచెం ఆరనిద్దాం, చల్లగా చల్లారాలన్నమాట. చూడండి, దోస ఇత్తనాలు అంటే ఈ విధంగా ఉంటాయి. అంటే దోసకాయలు వేయించి తీసి ఎండబెడతారన్నమాట. మనం చేయలేం కదా ఆ ప్రాసెస్ అంతా, అందుకని షాప్ లో కొనుక్కోచుకోవటమే. ఇదిగోండి, ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాము. ఈ పప్పులన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతతొక్కు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. చేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా వస్తుంది. దాంట్లో కొంచెం కాచి చల్లార్చిన నీళ్లు, అంటే గోరువెచ్చలుగానే ఉండాలండి, కొంచెం వేసుకోండి. మనకి కావలసినంత జారుగా మళ్ళా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఈ స్పూన్ తో 5 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడి ఎక్కింది. 1 స్పూను తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1 చిటికెడు ఇంగువ, వీటన్నిటిని దోరగా వేగనిద్దాం. అయితే ఈ ఆయిల్ అనేది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకి అండి, ఎందుకంటే కొందరేమన్నా చింతకాయ పచ్చట్లో బాగా ఆయిల్తో తింటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చట్ని ఈ తాలింపులో కలుపుకుందాం. స్టవ్ కట్టేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఈ పచ్చట్ని. ఈ చింతతొక్కుతో మరో విధంగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చో పచ్చడి మీకు చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అందులో 1 స్పూను జీరా, 1/2 స్పూను ధనియాలు, 4
చిన్న ఉల్లిపాయ రెబ్బలు వేసి దోరగా వేగనిద్దాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండమ్మా, మీడియం ఫ్లేమ్ మీదే దోరగా వేయించుకోండి. దోరగా వేగినయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లారనిద్దాం. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. 15 పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా కచ్చా పచ్చిగా మిక్సీ చేసుకున్నాం కదా, అందులోనే 4 స్పూన్లు చింత తొక్కేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కచ్చా పచ్చిగా వచ్చింది కదా, ఇందులో కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి అవి ఏమి వేయించలేదు కదా, అందుకోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 స్పూను పచ్చెనగపప్పు, స్పూనున్నర తాలింపు గింజలు, 4 ఎండుమిర్చి ముక్కలు, 1/2 కరివేపాకు, 1 చిటికెడు ఇంగువ. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద వేగనిద్దాం. ఇప్పుడు తాలింపు దోరగా వేగింది కదా, అందులో ఇందాక మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడి వేద్దాం. సిమ్లో పెట్టుకోండి అమ్మా గ్యాస్. ఇప్పుడు 1 నిమిషం ఈ విధంగా మగ్గనిద్దాము ఆయిల్లో. అందులోనే తురిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కలిపి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఉల్లిపాయ నేను మీడియం సైజు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయింది, దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి మార్చుకుందాం. ఇదిగోండి, 2 రకాల చింతకాయ పచ్చడి చేసి చూపించాను కదా, మీరు కూడా తయారు చేసుకుని తినిచూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటదండి. మీరు ట్రై చేసి తినిచూసి ఎంత బాగుందో నాకు చెప్పాలి. అయితే పిల్లలకు కూడా అండి కొంచెం వేసి నెయ్యి వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సరే బుజ్జమ్మాయి, ఏమండి వింటున్నారు కదా, చెల్లి చెప్పేదాన్ని బట్టి ఈ చింతకాయ పచ్చడి తింటే స్వర్గం కనిపించేలా ఉంది. సరేనండి, మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే, అయ్యో ఇంకో మాట ఉందండో, మొన్న చింతకాయ తొక్కు గురించి లింక్ ఇస్తాము, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా చూడండి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, అది కనుక ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బై.